ఈరోజు 23 మార్చి 2000 సంవత్సరం, స్థలం తిరుపతి. నేను మీ అందరికీ తెలిసిన పిరమిడ్ మాస్టర్ డి శివప్రసాద్. మళ్ళీ మరొకసారి మనమందరం బ్రహ్మశ్రీ పత్రికారిని కలుద్దాం. పత్రికారు, మీ ద్వారా ఎన్నోసార్లు ఎంతో మంది మాస్టర్ల గురించి ఎన్నో విషయాలు పుష్కలంగా విన్నాం. ఎందరో మహానుభావుల్ని మీరు మాకు పరిచయం చేశారు. అయినా ఇది తరగని సముద్రం కదా. ఎందరో మహానుభావులు అన్న ఈ సబ్జెక్టు గురించి మళ్ళీ మీరు పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి మహాప్రసాదాన్ని ఇవ్వాలని మా ప్రార్థన. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిక. ఓకే డి శివప్రసాద్ గారు, ఈరోజు మనం అందరం మరొకసారి ఈ ఎందరో మహానుభావులు అన్న ఈ సబ్జెక్ట్ గురించి మరిన్ని చక్కటి విషయాలు తెలుసుకుందాం. మీరన్నట్టు ఈ యొక్క ఆధ్యాత్మికత అన్నది తరగని సముద్రం. ఎంత ఈదినా ఉత్సాహమే, ఎంత ఈదినా ఇంకా ఈదాల్సింది ఉంటూనే ఉంటుంది. ఎందరో మహానుభావులంటే మొట్టమొదటిగా అందరికీ గుర్తుకొచ్చేది శ్రీ త్యాగరాజస్వామి. కనుక ఎందరో మహానుభావుల్లో ఒకనొక అద్భుత మహానుభావుడు శ్రీ త్యాగరాజస్వామి. కనుక ఈ ఎందరో మహానుభావులు అన్న ఈ సబ్జెక్టు ఆయనతోనే మనం మొదలుపెడదాం. ఆయన పంచరత్న కీర్తన ఎందరో మహానుభావులు అందరికీ తెలుసు. ఆ ఎందరో మహానుభావులు అన్న దాని గురించి త్యాగరాజస్వామి ద్వారానే తెలుసుకుందాం. ఎవరు మహానుభావులు? ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు. ఎందరో మహానుభావులు ఉన్నారు సృష్టిలో, గతంలో ఉన్నారు, ఇప్పుడు భూలోకంలో ఉన్నారు, మరి భవిష్యత్తులో కూడా ఉంటారు. అందరికీ వందనాలు. మహానుభావులు అయిన వారందరికీ వందనాలు. చందురు వణు అంద చందము హృదయ అరవిందమునూజూజి బ్రహ్మానందమనుభవించువరెందరో మహానుభావులు. అంటే చంద్రు వర్ణుని అంటే ఆ శ్రీరాముడి యొక్క అందచందాలను హృదయారవిందములో, హృదయం అంటే ఆత్మ, ఆత్మని అరవిందం అంటే ఆత్మ యొక్క కమలంలో అంటే దివ్య దృష్టే హృదయారవిందము, గుర్తుంచుకోండి. హృదయం అంటే ఆత్మ. హృదయం అంటే ఈ శరీరంలో ఉండే గుండె కాదు, శరీరానికి ఆత్మ అదే హృదయం. హృదయశేర్జున తిష్టతి అన్నప్పుడు ఆ హృదయం అనే ప్రదేశంలో అంటే ఆత్మ అనే నేను అని చెప్పాడు. కనుక హృదయ అరవిందం అంటే కమలం, హృదయ కమలం అంటే ఆ యొక్క దివ్య దృష్టి. రామచంద్రుణ్ణి మనం విగ్రహ రూపంగా కాదు, దివ్య దృష్టితో ఆ యొక్క రామచంద్రుణ్ణి చూసిన వాళ్ళు వాళ్ళే బ్రహ్మానందం అనుభవించేవాళ్ళు. అలాంటి మహానుభావులకు నా వందనములు అన్నాడు. చూశారా,
దివ్య దృష్టి గురించి త్యాగరాజస్వామి ఎంత చక్కగా చెప్పాడో, దివ్య అనుభవాల గురించి ఎంత చక్కగా చెప్పాడో. అదే మహానుభావులు అంటే దివ్య దృష్టితో ఈ చర్మచక్షులతో పొందేవన్నీ మామూలు అనుభవాలు, దివ్య చక్షువుతో పొందేవే మహానుభావాలు. మహానుభావాలు మరి పొందిన వాళ్లే మహానుభావులు. చందురు వణు నీ అంద చందము హృదయ అరవిందమును జూజి బ్రహ్మానందమనుభవించు ఎందరోమా అనుభావులు అందరికీ వందనములు ఎందరో మా. ఈ బ్రహ్మానందం అనుభవించే హృదయారవిందములో బ్రహ్మానందం అనుభవించే మహానుభావులు ఎందరో ఎందరెందరో, అందరికీ నా వందనాలు. ముఖ్యంగా మొట్టమొదటిగా శ్రీ త్యాగరాజస్వామికి నా వందనాలు, నా ధ్యాన వందనాలు. మొట్టమొదటిగా నా జీవితంలో నేను ఈ యొక్క మూడవ కన్ను గురించి తెలుసుకున్నది మరి నా మిత్రుడు రామచిన్నారెడ్డి ద్వారా. నా జీవితంలో ప్రవేశించిన మొట్టమొదటి మహానుభావుడు శ్రీ రామచిన్నారెడ్డి, ఆయన ద్వారానే నేను ఈ యొక్క ఆనాపానసతి ధ్యానము గురించి తెలుసుకున్నది. తర్వాత అద్భుతమైన మహానుభావుడు లోప్సాంగ్ రంప. నా యొక్క ధ్యానంలో ఆయనతో నాకు పరిచయం అయింది. ఆయన తన పుస్తకాలన్నీ చదవమని చెప్పడం జరిగింది. ఆ లోప్సాంగ్ రంప ఈ యొక్క 20వ శతాబ్దపు మహానుభావుల్లో అగ్రగణ్యుడు. థర్డ్ ఐ అన్న పుస్తకం మొట్టమొదటిలో రాశాడు, ఎన్నో పుస్తకాలు రాశాడు. యూ ఫర్ ఎవర్, విజ్డమ్ ఆఫ్ ది ఏన్షియన్స్, కేవ్ ఆఫ్ ది ఏన్షియన్స్, 13th క్యాండిల్, చాప్టర్స్ ఆఫ్ లైఫ్, రంపా స్టోరీ, 3 లైఫ్స్, ద టిబెటన్ సేజ్, ఇలాగా ఎన్నో పుస్తకాలు రాశాడు. మరి లోప్సాంగ్ రంపా గారి పుస్తకాలు చదవడం ద్వారానే నేను ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను. ధ్యానం అంటే ముఖ్యంగా ఆస్ట్రల్ ట్రావెల్ అని చెప్పింది శ్రీ లోప్సాంగ్ రంపాయ. మనందరికీ దివ్య శరీరం ఉంది, దివ్య వాహనం ఉంది, అదే పుష్పక విమానం. ఆ పుష్పక విమానంలో మనం అందరము అనేక లోకయాత్రలు చేయాలి. ఆ పుష్పక విమానం మన శరీరంలోనే ఉంది, దాన్ని విడదీయాలి, అదే ఆస్ట్రల్ బాడీ. పుష్పక విమానంతో యాత్రలు చేయడమే ఆస్ట్రల్ ట్రావెల్. కనుక ఈ ఆస్ట్రల్ ట్రావెల్ గురించి అంటే మన యొక్క పుష్పక శరీరంతో అంటే పుష్పక దివ్య శరీరంతో పుష్పక వాహనంతో మరి ఆ పుష్పక విమానంతో మనం యాత్రలు చేసే విధానం గురించి లోప్సాంగ్ రంప ఎంత అద్భుతంగా చెప్పాడు. కనుక ఎందరో మహానుభావులు నా జీవితంలో తారసపడిన ఆ మహానుభావుల గురించి నేను చెప్పగలను. ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్కళ్ళు తారసపడుతుంటారు. నా యొక్క జీవితంలో తారసపడిన మహాత్ములు ఎంతమందో, సజ్జన సాంగత్యం ద్వారా కానీ, స్వాధ్యాయం ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ ఎందరో మహానుభావులు నాకు తారసపడ్డారు. కనుక మొట్టమొదటిగా నాకు ధ్యాన ప్రపంచాన్ని పరిచయం చేసిన రామచంద్రారెడ్డి, ధ్యాన ప్రపంచంలో మొట్టమొదటిగా నాకు అనుభవానికి వచ్చిన మహానుభావుడు శ్రీ లోప్సాంగ్ రంప. కనుక అయితే ధ్యాన ప్రపంచానికి రాకముందు నేను సంగీత ప్రపంచంలో ఉండేవాడిని, అంటే త్యాగరాజస్వామి ప్రపంచంలో ఉండేవాడిని.
తనక మొట్టమొదటగా ఎందరో మహానుభావులని ఈ యొక్క సబ్జెక్టులోకి రావచ్చే ముందు త్యాగరాజ స్వామి వారిని స్మరించి, ఆ తర్వాత మరి శ్రీ రామచంద్రారాయణని స్మరించి, ఆ తర్వాత శ్రీ లోప్సాంగి రాంపా గారి దగ్గరకు వచ్చి ఇప్పుడు మనం ఈ సబ్జెక్టు మొదలు పెడదాం. మహానుభావులు అన్న పదానికి ముందు ఇంకొక పదం మనం తెలుసుకోవాలి, మహాశైలు అన్న పదం. మహాశైలు అంటే ఎవరంటే గొప్ప ఆశయం ఉన్నవాళ్ళు. మహాశైలు కాకుండా ఎవరు కూడాను మహానుభావులు కాలేరు. మామూలు ఆశయాలు పెట్టుకున్న వాళ్ళు మహాశైలు కారు. అంటే ఏదో ఉద్యోగం సంపాదించాలి, బ్రతుకు తెరువు ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఏదో కృష్ణారామ అంటూ చనిపోవాలి అనుకున్న వాళ్ళు మహాశైలు కారు. అంటే గొప్ప ఆశయం లేదు వాళ్ళకి, సాధారణ ఆశయమే. వాళ్ళకి బ్రతకడమే గొప్ప వరం. గొప్పగా బ్రతకడం అనేది అది వారికి సంబంధించింది కాదు అని ప్రజానీకం యొక్క అభిమతం. కనుక ఎవరైతే మహాశైలుగా ఉండరో వాళ్ళెవరు మహానుభావులు కాలేరు. కనుక ఎవరైతే మహానుభావుణ్ణి నేను కావాలి అని నిర్ణయించుకుంటారో అదే అప్పుడు వాళ్ళు మహాశైలు అవుతారు. కనుక పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి వచ్చే వాళ్ళందరూ మహాశైలు, అందులో తయారయ్యే వాళ్ళందరూ కూడాను మహానుభావులు. గొప్ప ఆశయం లేని వాళ్ళు పిరమిడ్ ధ్యాన ప్రపంచంలో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ప్రవేశించలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇది అక్కర్లేదు. కానీ సాధారణ ఆశయంతో అంటే రోగాలు బాగు కావాలి, మాకు తలకాయ నొప్పి ఉంది పోవాలి అని వచ్చేవాళ్ళు కొన్ని రోజుల్లో ఈ యొక్క ఆనాపానసతి అభ్యాసం ద్వారా సాధారణ ఆశయాలన్నీ తీర్చుకుని ఆ తర్వాత అయ్యో ఇన్ని రోగాలే పోయాయే, ఇంకా ఏమైనా ఇందులో ఉందేమో, ముక్తి మార్గం ఉందేమో, గొప్ప అనుభవాలు వస్తాయేమో అని మెల్లిగా ఈ మహాశైలు కూడా అవుతారు. అంటే మహాశైలు కానివారు మెల్లిమెల్లిగా మహాశైలు అవుతారు ఆనాపానస్థితి ద్వారా. మహాశైలు అయిన వారు వెంటనే మహానుభావులు అయిపోతారు ఆనాపానస్థితి ద్వారా. భారతదేశం చాలా గొప్పది, ప్రపంచంలో అత్యుత్తమైనదని చెప్పేసి అందరికీ ఒక ఊహ. ఏ విధంగా గొప్పదైనది, ఎందులో వాళ్ళు నిష్ణాతులు, ఏది వాళ్ళు గొప్ప అని భావించి ప్రపంచానికందగా గొప్పగా చెప్పుకుంటున్నారు అని మనం ప్రశ్నించుకుంటే ఒక ధ్యానమే వస్తుంది, అంతకన్నా ఇంకేమీ లేదు అక్కడ. కనుక భారతదేశం యొక్క గొప్పతనము హిమాలయాల్లో ఉంది, హిమాలయాల్లో ఉండే గొప్పతనము ధ్యానంలో ఉంది. కనుక ఈ ధ్యానము అనేది భారతీయులు లోపిస్తే వాళ్ళు తమ భారతీయతనే పోగొట్టుకున్నవారన్నమాట, తమ గొప్పతనాన్ని వాళ్లే భారతీయులే తీసివేసేస్తున్నారన్నమాట. కనుక ఒకవేళ భారతీయులు ఏదైనా గొప్పతనం ఉందంటే అది ఒక ధ్యానమే. ధ్యానం ద్వారానే అందరూ కూడాను మహానుభావులు అవుతారు. ఇది మొట్టమొదటి పాయింట్. మామూలు చర్మచక్షువులతో భౌతిక శరీరంతో పొందే అనుభవాలన్నీ సాధారణ అనుభవాలు. మన దివ్య శరీరంతో, యాస్ట్రల్ బాడీతో, మన దివ్య చక్షువుతో పొందే అనుభవాలనే మహానుభవాలు అంటాం, గ్రేట్ ఎక్స్పీరియన్సెస్. ఈ గొప్ప అనుభవాలను పొందిన వాళ్లే మహానుభావులు. కనుక మహాశైలులే మహానుభావులు అవుతారు. ఉదాహరణకు గౌతమ బుద్ధుడనే మహానుభావుని తీసుకుందాం. ఆయన దుఃఖం అంటే ఏమిటి, దుఃఖం సర్వత్రా ఉంది, ఈ దుఃఖం యొక్క మూలాన్ని నేను తెలుసుకోవాలి అన్న గొప్ప ఆశయంతో ప్రారంభించాడు తన జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని. మరి గొప్ప సాధన చేశాడు, మహాసాధన చేశాడు, మహానుభావుడయ్యాడు. కనుక గుర్తుంచుకోండి, మహాశైలులకి మరి మహానుభావులకి మధ్యలో మహాసాధన ఉంది. ఆ మహాసాధన లేకుండా ఎవరూ కూడా మహానుభావులు కాలేరు. త్యాగరాజస్వామి మహానుభావుడయ్యాడు, మరి ఎంత మహాసాధన చేస్తుంటే ఆయన మహానుభావుడై ఉంటాడు? ఆయన స్వయంగా దివ్యచక్షువుతో
రాముణ్ణి, లక్ష్మణుని, సీతని, హనుమంతుని వీళ్ళందరినీ చూశారు ఆయన. ఆ చూసి ఒక మహానుభావులతోనే అద్భుతమైన సంగీతానికి మనకంతా ప్రసాదించాడు. అది మహాసాధన వల్లే సమకూరింది. గత జన్మల్లో అతను చేసుకున్న సాధన వల్ల ఆ త్యాగరాజ జన్మల్లో ఆయన అద్భుతమైన మహానుభావుడుగా పుట్టుకతోనే సాధించాడు. అలాగే మనం కూడా ఎంతో మంది మనం అనేక జన్మల్లో ఎన్నో గొప్ప అనుభవాలు పొందే ఉంటాం. దానికి మళ్ళీ కాస్త ఆజ్యం పోస్తే ఈ జన్మలో ఆ మంట మంటుకుని గొప్ప మహానుభావులుగా మనం అచిరకాలంలో తయారవుతాం. కనుక అయితే ఆశయం పెట్టుకోవాలి, నేను సాధారణ మానవుడిగా జీవించను, నేను కూడా ఒక త్యాగరాజస్వామి కావాలి, నేను కూడా ఒక లోపశాంగరంపా కావాలి, నేను కూడా ఒక గౌతమ బుద్ధుడు కావాలి, నేను కూడా ఒక కృష్ణుడు కావాలి, నేను కూడా రమణ మహర్షి కావాలి. రమణ మహర్షి దగ్గరకు వద్దాం. ఎంత గొప్ప మహానుభావుడో, ఆయన జీవితం అంతా కూడాను అద్భుతమైన మహామౌనముద్రలో ఉండి ఎవరు వచ్చినా కూడాను నువ్వెవరు పోయ్, నిన్ను నువ్వు తెలుసుకో అని అద్భుతంగా ఒక్క మాట మీద జీవితాన్నంతా గడిపేశాడు. ఎవరు వచ్చినా గానీ నిన్ను నువ్వు తెలుసుకో, తెలుసుకున్నావా? చాలామంది మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉందండి, మాకు ఈ సమస్య ఉందండి అని రమణ మహర్షి దగ్గరకు వస్తే, ఓహో నీకు సమస్య ఉందా, సమస్య సంగతి తర్వాత చూద్దాం, అసలు నువ్వెవరో తెలుసా నీకు? అంటే నేను రామారావు అండి. నీ పేరు అడగలేదయ్యా. మాది నెల్లూరు అండి. నీ ఊరు అడగలేదయ్యా. నీ నువ్వెవరంటే నేనా, నేనా అంటే వాడికి ఏం తెలీదు. వాడికి వాడి అమ్మా నాన్నలు ఇచ్చిన పేరే తెలుసు. వాడు ఏ ఊర్లో పెరిగాడో ఆ ఊరు పేరు తెలుసు, కానీ వాడి గురించి వాడికి తెలీదు. కనుక రమణ మహర్షి ఆయన దగ్గరకు వచ్చిన ప్రతివాడి దగ్గరికి నిన్ను నువ్వు తెలుసుకో నాయనా అని జీవితాంతం అద్భుతమైన మాట మీద ఆయన జీవించాడు. ఆయన అందుకే రమణ మహర్షి అన్నాం, అంటే మహర్షి. ఋషి అంటే చూసేవాడు, మూడవ కంటితో చూసేవాడు. మహర్షి అంటే గొప్ప ముక్కంటి. కనుక ఆ రమణ మహర్షి ఎంతటి మహానుభావుడో ఆయన పుస్తకాలు చదివితే తెలుస్తుంది, ఆయన జీవితాన్ని మనం మరిస్తే తెలుస్తుంది. మనం కూడా రమణ మహర్షి లాంటి వాళ్ళు కావాలి. ఆయన అయినప్పుడు మనం ఎందుకు కాలేము అన్న ఆశయం పెట్టుకున్న వాళ్లే మహాశయులు. ఆయన చేసినటువంటి మహాసాధన మనము చేస్తే ఆయన పొందిన అనుభవాలు మనము పొంది మనము కూడా మహానుభావులవుతాం. కనుక రమణ మహర్షి యొక్క ఆ యొక్క మహానుభావుడు గురించి మనం కొద్దిగా తెలుసుకున్నాం. నిన్ను నువ్వు తెలుసుకో అన్నదే గ్రీకుల యొక్క, మరి గ్రీకు మహాత్ముల యొక్క, గ్రీకు మహానుభావుల యొక్క సూత్రం కూడా. గ్నోస్టిసియాషన్ అంటే నో దై సెల్ఫ్, బీ స్టిల్ అండ్ నో దై సెల్ఫ్ అన్నది వాళ్ళ సూత్రం. సోక్రటీస్ కానీ, మరి ప్లేటో కానీ, వీళ్ళందరి మహాత్ములు, పైథాగరస్ కానీ, వీళ్ళంతా అక్కడున్న మహానుభావులు. వాళ్ళందరూ ఆ కాలంలో వాళ్ళు ఏం చెప్పారంటే, బీ స్టిల్ అండ్ నో దై సెల్ఫ్, అంటే నువ్వు గమ్మును కూర్చో, నిన్ను నువ్వు తెలుసుకో, ఊరికే కూర్చో, చుమ్మా ఇరు అన్నాడు రమణ మహర్షి. ఊరికే కూర్చోబోయ్, చేత కాదా నీకు, ఊరికే కోతు లాంటి మనస్సు నువ్వును, ఊరికే కూర్చో, ఆలోచించకుండా కూర్చో, గమనిస్తూ కూర్చో. అప్పుడు ఆ గమనిక ఏమిటో, ఆ గమనించేవారు ఎవరో నీకు తెలుస్తుంది, ఆ గమనించేవాడు నువ్వు. కనుక బీ స్టిల్ అండ్ నో దై సెల్ఫ్ అనేది ఆ గ్రీక్ మహానుభావుల యొక్క అద్భుతమైన సందేశము. అలాగే సోక్రటీస్ దగ్గరకు వస్తే ఆయన డైలెక్టిక్ మెథడ్ అనేది అద్భుతమైన సందేశాన్ని ప్రపంచానికంతా ఇచ్చాడు ఆ మహానుభావుడు సోక్రటీస్. ఆయన చావుకి భయపడలేదు, సంతోషంగా విషాన్ని తాగాడు. ఎవరైతే చావుకి భయపడరో వాళ్లే మహానుభావులు. చావుకి భయపడేవాళ్ళు ఎప్పుడూ మహానుభావులు కారు. చావుని సంతోషంగా స్వీకరించే వాళ్లే మహానుభావులు. తిరుపతిలో 99.99999% చావు అంటే భయపడేవాళ్లే. వాళ్ళు ఎలా అవుతారు మహానుభావులు? ఎవరైతే చావుకి భయపడరో, చావుని సంతోషంగా స్వీకరిస్తారో, ఒక సోక్రటీస్ లాగా, ఒక జీసస్ క్రైస్ట్ లాగా. జీసస్ క్రైస్ట్ మేకులు కొట్టించుకున్నాడు, సంతోషంగా కొట్టించుకున్నాడు, ఏడుస్తూ కొట్టించుకోలేదు. ఆయన మహానుభావుడు, సోక్రటీస్ మహానుభావుడు. అంతేగాని తలక నొప్పికి ఏడ్చి డాక్టర్ దగ్గర పరిగెత్తేవాళ్ళు వాళ్ళు ఎలా మహానుభావులు అవుతారు అబ్బా? కనుక ఎందరో మహానుభావులు అన్నప్పుడు గుర్తుంచుకోండి, నచికేతుడు తండ్రి యొక్క యజ్ఞాన్ని చూస్తూ పనికిరాని పశువులను ఆయన యజ్ఞానికి ఇస్తుంటే ఆయన ఏడుస్తూ తండ్రిని పోయి అడుగుతాడు, మరి నన్ను ఎవరికి ఇస్తావు ధ్యానం అంటే, నిన్ను యముడికి ఇస్తా అన్నాడు ఆయన.
వెంటనే చూసారా ఆయన వెళ్ళిపోతాడు, యముడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే ఆయన చావుకి భయపడలేదు నచికేతుడు. మరి కథోపనిషత్తు యొక్క సారం ఏంటంటే చావుకి భయపడిన వాళ్ళు వాళ్ళెలా మహానుభావులు అవుతారు, చావుకి భయపడిన వాళ్లే మహానుభావులు అవుతారు. గాంధీగారు చావుకి భయపడ్డారా, ఎంత అద్భుతమైన మహాత్ముడయ్యాడైనా, చావుకి ఎప్పుడు భయపడలేదు. కనుక చావుకి భయపడకపోవడం అనేది రెండు విధాలా ఉంటుంది. క్షత్రియులు కూడా చావుకి భయపడరు, కానీ వాళ్ళు మహానుభావులు గారు. బ్రాహ్మణత్వంలో చావుకి భయపడిన వాళ్లే మహానుభావులు. కనుక యుద్ధంలో చేసి యుద్ధంలో భయపడకుండా మరి చంపేవాళ్ళని చంపబడేవాళ్ళని మన మహానుభావులు అని ఇప్పుడు అనవు. అది మహావీరులు అంటాం, మహానుభావులు అన్నాం. కానీ ఆత్మపరంగా మామూలు జ్ఞానధర్మంలో ప్రాణానికి క్షత్రియ ధర్మంలో కాకుండా జ్ఞానధర్మంలో చావుకి భయపడిన వాళ్లే మహానుభావులు. చావుకి ఎందుకు భయపడరు మహానుభావులు? చావు లేదని తెలుసుకున్నారు కనుక. చావు లేదని తెలుసుకున్న వాళ్ళందరూ మహానుభావులు. చావు ఉందని అనుకున్న వాళ్ళందరూ సాధారణ మానవులు. చావు లేదని తెలుసుకున్న వాళ్ళే చావుకి భయపడరు, లేని దానికి ఎలా భయపడతారు? కనుక గుర్తుంచుకోండి, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. అంటే ఎందరో ఉన్నారు చావుకి భయపడిన వాళ్ళు, బ్రాహ్మణత్వ రీతిలో జ్ఞానరీతిలో ఆత్మజ్ఞాన రీతిలో చావు లేదని తెలుసుకున్నవాడు. అలాంటి వాళ్ళందరికీ నాయక వందనములు. అంటే క్షత్రియ వీరులకు కాదు వందనములు, బ్రాహ్మణ వీరులకు వందనములు, ఆత్మజ్ఞాన శూరులకు వందనములు, ధ్యాన యోగులకు వందనములు. వాళ్లే మహానుభావులు. యుద్ధంలో అర్జునుడు నిర్భీతిగా కొట్లాడాడు, భీష్ముడు కొట్లాడాడు, ద్రోణుడు కొట్లాడాడు. వాళ్ళందరినీ మనం మహావీరులు అంటాం, అంతేగాని మహానుభావులు అనం. త్యాగరాజు మహానుభావుడు, పోతన మహానుభావుడు, వీరబ్రహ్మేంద్రస్వామి మహానుభావుడు, వేమన మహానుభావుడు. వేమన గురించి వద్దాం. వేమన ఎంత చక్కగా చెప్పాడు, పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టుపట్టినేని బిగియ పట్టవలేయు, పట్టి విడుట కంటే పడి చచ్చుట మీద విశ్వధాభిరామ వినర్వేమ. అంటే ఏంటి, పట్టిన పట్టు కన్నా అందులో భంగపోవడం కన్నా చచ్చిపోవడం మేలు. చచ్చిపోవడం మేలు అని ఎందుకన్నాడు, చావు లేదు కనుక, చావు అనేది తృణప్రాయం కనుక. అది వేమన అద్భుతంగా అలా చెప్పాడు మనకి, చూసారా. కనుక ఎవరు మహానుభావులు? ఫస్ట్ మహాశైలుగా ఉండాలి. నేను మహానుభావుని కావాలి అని మనం తెలుసుకోవాలి. తర్వాత మహాసాధన చేయాలి, అప్పుడు మహానుభావులు అవుతాం. జీసస్ క్రైస్టు ఎంత గొప్పటి మహానుభావుడో, ఆయన గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు మనం. రెండు ముక్కలు చెప్పుకొని మరి మిగతా మహానుభావుల దగ్గరికి వెళ్దాం. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడంటే, ఆయన్ని సిలువ ఇస్తున్నప్పుడు వీళ్ళెవరికి ఏమీ తెలియదు, వీళ్ళకి ఏమి తెలియదు, వీళ్ళు సాధారణ అనుభవంలో ఉన్నవాళ్ళు కనుక వాళ్ళని క్షమించేసేయి అని ఆయన తన తండ్రికి చెప్పుకుంటున్నాడు. మహానుభావులు ఎవరు కూడాను పరనింద చేయరు. వాళ్ళు సత్యంలో జీవిస్తూ ఉంటారు, సత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆత్మీయ సత్యం కనుక ఆత్మని సత్యాన్ని తెలుసుకున్న వాళ్లే మహానుభావులు. ఆత్మతత్వాన్ని ప్రతి చేష్టలోనూ ప్రతి వాక్కులోనూ ప్రదర్శించేవాళ్లే మహానుభావులు. జైన మత స్థాపకుడైన మహావీరుడు ఎంత గొప్ప యోగో, ఎంత గొప్ప మహానుభావుడో. 12 అద్భుతమైన ధ్యాన సాధన చేశాడు ఆయన. మహాసాధనకు ఆయన గొప్ప మారుపేరు మహావీరుడు, వర్ధమాన మహావీరుడు. 12 కఠోరమైన సాధన చేశాడు, చేసి తాను గొప్ప మహానుభావుడయ్యాడు. మహా ఆశయంతో ఆయన తన రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు. నేను కూడా సత్యాన్ని తెలుసుకోవాలి, మరి రాజభోగాలు ఉన్నాయి కానీ వదిలిపెట్టేశాడు.
మహానుభావులు కాదలుచుకున్నవాళ్ళు మరి ఒకంత భోగాల్ని వదిలిపెట్టేసేయాలి కదా. ఐఏఎస్ కోసం చదివేవాళ్లే మరి సినిమాలన్నీ మానేసి కొన్ని నెలలు ఐఏఎస్ కోసం చదివితేనే వాళ్ళు పాస్ కాగలరు. మరి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఇంకెంత త్యాగం చేయాల్సి వస్తుంది, ఇంకెంత సాధన చేయాల్సి వస్తుంది, అది మన మహావీరుడి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. గొప్ప రాజకుమారుడు మరి ఆయన వదిలిపెట్టేసి 12 ఏళ్ళు అద్భుతమైన మహాసాధన చేసి అద్భుతమైన మహా అనుభవుడయ్యాడు, మహానుభావుడయ్యాడు ఆ యొక్క వర్ధమాన మహావీరుడు. కృష్ణుడు చిన్నప్పటి నుంచే సాందీపుడి దగ్గరికి వెళ్ళి మరి యోగ సాధన నేర్చుకుని యోగేశ్వరుడయ్యాడు. శ్రీరాముడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మహానుభావుడైన వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి తాను కూడా సాధనకు ఉపక్రమించి సాధనలో పరాక్రమించి తాను మహానుభావుడయ్యాడు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. థియోసాఫికల్ సొసైటీని ప్రారంభించిన వాళ్ళు గ్రేట్ మాస్టర్ అయిన మేడం హెచ్పి బ్లావాట్స్కీ. ఆవిడ జీవిత చరిత్ర చదవని వాళ్ళు ఎంత కోల్పోతున్నారో. ఆవిడతో సహకరించిన గ్రేట్ మాస్టరు కల్నల్ ఆల్కాట్. మరి వారిద్దరి యొక్క అద్భుత సమాగమమే థియోసాఫికల్ సొసైటీ అనే అద్భుతమైన సొసైటీకి మూలమైంది. ఆ తర్వాత వచ్చిన గ్రేట్ మాస్టర్స్లో ఎన్నిబిసెంట్, మరి లెడ్బెటరు, జినరాజదాస ఎంత అద్భుతమైన మహనీయులు. థియోసాఫికల్ సొసైటీ పుస్తకాలు అద్భుతమైన పుస్తకాలు. అక్కడ ఉన్న మాస్టర్స్, ప్రారంభించిన మాస్టర్స్ ఎంత గొప్ప మాస్టర్స్లో. ఆ యొక్క పుస్తకాలు చదవకపోతే మనం ఎంతైనా కోల్పోతాం. ఫిజికల్ బాడీ గురించి, యాస్ట్రల్ బాడీ గురించి, ఎథీరిక్ బాడీ గురించి, కాజల్ బాడీ గురించి వాళ్ళు రాసిన పుస్తకాలు అమోఘాలు. చక్రాల గురించి, ఆరా గురించి, థాట్ పవర్ గురించి వాళ్ళు వ్రాసిన పుస్తకాలు అద్భుతాలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరికీ కూడాను ఈ యొక్క బ్లావాట్స్కీ యొక్క, ఆల్కాట్ యొక్క, లెడ్బెటర్ యొక్క, ఎనిబిసెంట్ యొక్క, జినరాజదాస యొక్క, డాట్సన్ యొక్క వీరి పుస్తకాలు టెక్స్ట్ బుక్స్. యోగ సాధకులకు వీరి పుస్తకాలన్నీ టెక్స్ట్ బుక్స్. 7 బాడీస్ గురించి, మరి 7 ప్రిన్సిపల్స్ గురించి, థాట్ పవర్ గురించి, సంకల్పశక్తి గురించి, చక్రాల గురించి, మరి కారణ శరీరము, సూక్ష్మ శరీరము, ఈ శరీరాన్ని గురించి ఎంత చక్కగా వాళ్ళు దివ్య దర్శనం చేసి దివ్య దృష్టితో ఎంత అద్భుతమైన పుస్తకాలు రాశారో. మెడ్రాస్లో అడయారు ఉంది, అద్భుతమైన కేంద్రము, మరి దివ్య జ్ఞాన కేంద్రం. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరికీ కూడాను ఈ మహానుభావులు అంటే థియోసాఫికల్ సొసైటీ యొక్క మహాత్ములు అంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ వాళ్ళంతా ఆదర్శప్రాయం. అలాగే మాస్టర్ మౌర్య, మాస్టర్ కూటిమి అన్న పరమ గురువుల యొక్క ఆ యొక్క ఆదేశాలు స్వీకరించి వారి యొక్క సూచనల ప్రకారం నడుస్తున్న వాళ్లే ఈ థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు. కనుక ఈ థియోసాఫికల్ సొసైటీ యొక్క మాస్టర్స్ని మనం చూసుకున్న తర్వాత మరి ఇంకా మనం తెలుసుకోవాలంటే ప్రస్తుతం పారాసైకాలజీలో అంటే సైన్స్ పరంగా ఎంతోమంది అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్నారు. ఉదాహరణకు డాక్టర్ ఎలిజబెత్ క్యూబ్లర్ రాస్, డెత్ అండ్ డైయింగ్ అని చెప్పేసి ఫస్ట్ పుస్తకం వారు రాశారు. ఆవిడ మహానుభావురాలు, ఆధ్యాత్మిక ప్రపంచంలో పారాసైకాలజీ డిపార్ట్మెంట్లో అద్భుతమైన కృషి చేశారు ఆవిడ. అంటే చనిపోతున్న వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితి, మరి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, ఇలాంటివన్నీ అంశాల్లో అద్భుతమైన శాస్త్రీయ పరిశోధన చేశారు. అలాగే డాక్టర్ రేమండ్ మూడీ, వారి పుస్తకాలన్నీ లైఫ్ ఆఫ్టర్ లైఫ్, లైఫ్ బిఫోర్ లైఫ్, రిఫ్లెక్షన్స్ ఆన్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్, డాక్టర్ రేమండ్ పుస్తకాలన్నీ చదవాలి.